अदे विधंगा इंकोसारी मीरु आलोचिस्ते आ रोज असेंब्लीलो माट्लाडारु 23 सीट्लु वस्ते एंपाडु चेशारु मनल्नि इदेव देवुडु रासिन स्क्रिप्ट अन्नाडु मोन्न चूशारु मल्ली आ 23 मंदि तेलुगुदेश पार्टी तरफुन ओट्लु इप्पिंचि एम्मेल्सीगा गेलिपिंचामंटे అది కూడా దేవుడు రాసిన స్క్రిప్టే తిరగ రాశాడు అందుకే చెప్తున్నా రోజులు ఎప్పుడు నీవి కాదు నువ్వు చేసే అరాచకాలకు పాపాలు మండాయి రేపు ఏ ఎన్నిక పెట్టినా తెలుగుదేశ పార్టీ జెండా ఎగురుతుంది తప్ప తిరిగే ఉండదు నేను ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు रिवर्स गेर लो बेटी रिवर्स टेंडरिंग अनि मात्लाडी प्रभुत्वाने रिवर्स लो निपिची राष्ट्रानी सर्वनाशनं चेसी अंदरिकी इब्बंदुलु वच्चायि ई रोज ओके विषयं गुर्तु पेट्टुकोवाली ओक रैतु ओक कूली ओक युवत ओक महिळ लेकपोते ओक एस्सी ओक बीसी ओक चेति वृत्तुलु पनि चेसुकुनेवारु కడాన ఆటోమొబైల్ లో ఉండే డ్రైవర్లు గాని ఎవ్వరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి లేదు కడాన భవన నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్ అందుకే ఈ రోజు మన మీద ఒక గురుతర బాధ్యత ఉంది నేను కూడా 47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయక ఆంధ్రప్రదేశ్ లో కూడా కానీ ఇలాంటి నీచమైన పాలన ఒక పనికి మాలిన దద్దమ్మ పాలన ఒక విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడు చూడలా అవి కూడా మీకు చెప్తాను ఏం జరగబోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాదుడే బాదుడు మనం కార్యక్రమం నిర్వహించాం ఇది నిరంతరం ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి ఎప్పుడు పెరగని ధరలు పెరిగాయి మామూలు ధరలు కాదు సామాన్య ప్రజానికి నట్టి విరిగిపోయే పరిస్థితి వచ్చింది ఒకసారి ధరలు పెరిగితే కందిపప్పు లాంటి పౌష్టిక ఆహారం కోసరం ఆ రోజు ఫేర్ ప్రైస్ షాపుల్లో ఇచ్చి 30% 40% సబ్సిడీ ఇచ్చాం అలాంటిది ఈ రోజు కందిపప్పు చూస్తే ఎంత ఉందా 200 రూపాయలు డబుల్ సెంచరీ కొట్టేసింది రేపో ఎల్లుండో 250 అయినా ఆశ్చర్యం లేదు అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ దేశంలో నెంబర్ 1 మన దగ్గర ఇంకో పక్క నేను అవి కూడా చెప్తాను ఏ విధంగా చేశారో మీరు చూసి అదే విధంగా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు 23 సీట్లు వస్తే ఏమాలు చేశారు మనల్ని ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడు మొన్న చూశారు మళ్ళీ ఆ 23 మంది తెలుగుదేశం పార్టీ తరపున ఓట్లు వేయించి ఎమ్మెల్సీగా గెలిపించామంటే అది కూడా దేవుడు రాసిన స్క్రిప్టే తిరగ రాశాడు అందుకే చెప్తున్నా రోజులు ఎప్పుడు నీవి కాదు నువ్వు చేసే అరాచకాలకు పాపాలు మండాయి రేపు ఏ ఎన్నిక పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది తప్ప తిరిగే ఉండదు నేను ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రివర్స్ గేర్ లో పెట్టి రివర్స్ టెండరింగ్ అని మాట్లాడి ప్రభుత్వాన్ని రివర్స్ లో నడిపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అందరికీ ఇబ్బందులు వచ్చాయి ఈ రోజు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక రైతు ఒక కూలి ఒక యువత ఒక మహిళ లేకపోతే ఒక ఎస్సీ ఒక బీసీ ఒక చేతి వృత్తులు పనిచేసుకునేవారు కడాన ఆటోమొబైల్లో ఉండే డ్రైవర్లు గాని ఎవ్వరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి లేదు కడాన భవన నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్ అందుకే ఈ రోజు మన మీద ఒక గురుతర బాధ్యత ఉంది నేను కూడా 47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయక ఆంధ్రప్రదేశ్ లో కూడా కానీ ఇలాంటి నీచమైన పాలన ఒక పనికి మాలిన దద్దమ్మ పాలన ఒక విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడు చూడలా అవి కూడా మీకు చెప్తాను
ఏం జరగబోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధుడే బాధుడు మనం కార్యక్రమం నిర్వహించాం. ఇది నిరంతరం ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఎప్పుడు పెరగని ధరలు పెరిగాయి, మామూలు ధరలు కాదు, సాధారణ ప్రజానికి నడ్డి విరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకసారి ధరలు పెరిగితే కందిపప్పు లాంటి పౌష్టిక ఆహారం కోసరం ఆ రోజు ఫేర్ ప్రైస్ షాపుల్లో ఇచ్చి 30% 40% సబ్సిడీ ఇచ్చాం. అలాంటిది ఈరోజు కందిపప్పు చూస్తే ఎంత ఉందయ్యా, 200 రూపాయలు, డబల్ సెంచరీ కొట్టేసింది. రేపు ఎల్లుండో 250 అయినా ఆశ్చర్యం లేదు. అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ దేశంలో నెంబర్ వన్ మన దగ్గర. ఇంకో పక్క నేను అవి కూడా చెప్తాను ఏ విధంగా చేశాడో మీరు చూస్తాను.